हेलो एवरीवन, वेलकम टू अरुणोदय क्रिएशंस। सो ई रोज मनम मेंडल्स लॉस नी फॉलो अवुतो मोनोहाइब्रिड क्रॉस चेकर बोट्स एला वेयालो नेर्चुकुंदाम। सो मनम हेरिडिटी लेसन लो चदुवुकुन्नाम ग्रिगर जॉन मेंडल गुरिंची। ही इज कॉल्ड अस फादर ऑफ जेनेटिक्स। सो आयन 19th सेंचुरी लो इनहेरिटेंस ऑफ कैरेक्टर्स गुरिंची चाला इंफॉर्मेशन गैदर चेसारु, अंदुके आयन्नी फादर ऑफ जेनेटिक्स अनि मनम पिलुस्तां। सो आयन एं चेसारु अंटे ही वाज ए मॉन्क अंड आयन मोनेस्ट्री गार्डन लो पी प्लांट्स मीद आयन एक्सपेरिमेंट्स मोत्तम कंडक्ट चेसारु। पी प्लांट्स लो कूडा ही हैज टेकन ओनली 7 कॉन्ट्रास्टिंग क्यारेक्टर्स। सो 7 पेयर्स ऑफ कॉन्ट्रास्टिंग क्यारेक्टर्स तीसुकुन्नाडंटे ओक क्यारेक्टर की संबंधी 2 ऑपोजिट, फॉर एग्जांपल हाइट ऑफ द प्लांट उंटे टॉल ड्वार्फ अनी, शेप ऑफ द पॉट अयिते इन्फ्लेटेड कंस्ट्रिक्टेड अनला ओक क्यारेक्टर की संबंधी 2 ऑपोजिट एक्सप्रेशन्स गुरिंची आयन एक्सपेरिमेंट्स कंडक्ट चेसी क्यारेक्टर्स एला पेरेंट्स नुंची ऑफ्स्प्रिंग्स की वेल्तायो मनकी चेप्पारन्नमाट। अयिते अना 2 टाइप्स ऑफ क्रॉसेस नी चेसारु, मोनोहाइब्रिड अंड डायहाइब्रिड क्रॉस। सो ई रोज मनं मोनोहाइब्रिड क्रॉस गुरिंची मात्लाडुकुंटुन्नाम। मोनोहाइब्रिड क्रॉस अंटे ए क्रॉस विच इन्वॉल्व्स द इनहेरिटेंस ऑफ ओनली 1 क्यारेक्टर। सो ई क्रॉस लो मनं एं चेस्तामंटे 2 प्लांट्स नी तीसुकुंटुन्नाम। आ 2 प्लांट्स लो उन्न ఒక క్యారెక్టరే ఎలా పేరెంట్స్ నుంచి జనరేషన్స్ కి ఇన్హెరిట్ అవుతుందో చూస్తున్నాం అన్నమాట। అందుకే మనం మోనో అంటే 1 సింగిల్ క్యారెక్టర్। సో సింగిల్ క్యారెక్టర్ ఎలా జనరేషన్స్ కి ఇన్హెరిట్ అవుతుందో చూస్తున్నాం కాబట్టి దీన్ని మోనోహైబ్రిడ్ క్రాస్ అని పిలుస్తాము। సో మనం మోనోహైబ్రిడ్ క్రాస్ చేసే ముందు కొన్ని టర్మ్స్ గురించి తెలుసుకోవాలి। చూడండి, మనం ఇక్కడ కామన్ గా యూస్ చేసే టర్మ్స్ ఏంటి అంటే ట్రెయిట్। ట్రెయిట్ అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ ఎ క్వాలిటీ ఆర్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం విచ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్స్ప్రింగ్। సో పేరెంట్ లో ఉండే ఏదైనా ఒక క్వాలిటీని కానీ క్యారెక్టర్ని కానీ మనం ట్రెయిట్ అని పిలుస్తాం। ఏదైతే పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్ కి పాస్ అవుతుందో, పేరెంట్ నుంచి పిల్లలకి వెళ్ళే ఒక క్యారెక్టర్ని మనం ట్రెయిట్ అని పిలుస్తాం అన్నమాట, ట్రెయిట్। అయితే ఈ ట్రెయిట్ ని మనం 2 ఎలీల్స్ తో రిప్రజెంట్ చేస్తాం। సో ఈచ్ ట్రెయిట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై 2 ఎలీల్స్। ఎలీల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన భాషలో నథింగ్ బట్ జీన్స్। सो मन बॉडी लो क्यारेक्टर की संबंधी एक्सप्रेस अव्वाले एम अव्वाली आ क्यारेक्टर की संबंधी जीन्स मन सेल्स न्यूक्लियस क्रोमोसोम्स लो उन्दाली। सो ट्रेट मन इला एक्सप्रेस चेस्तामंटे एलील्स फॉर्म लो एक्सप्रेस चेस्तामो। एलील्स अंटे जीन्स, 2 जीन्स 2 एलील्स तो रिप्रेजेंट चेस्ता। आ 2 एलील्स कूडा एट्ला उंटायंटे दे मे बी एदर डोमिनेंट और रिसेसिव और बोथ। सो एला उंटाई एलील्स अंटे डोमिनेंट गा उंटाई कोंडि। डोमिनेंट अंटे द क्यारेक्टर गेट एक्सप्रेस इन नेक्स्ट जनरेशन, आ क्यारेक्टर नेक्स्ट जनरेशन लो एक्सप्रेस अवुतुंदि। अलांटि क्यारेक्टर नि डोमिनेंट क्यारेक्टर अंटाम। दानिकि संबंधिंचिन एलील नि डोमिनेंट एलील अंटाम। एप्पुडु कूडा मनं दानि क्यापिटल लेटर तो रिप्रजेंट चेयालि। डोमिनेंट क्यारेक्टर कि संबंधिंचिन एलील नि मनं क्यापिटल लेटर तो रिप्रजेंट चेस्तां। अंड रिसेसिव एलील्स कूडा उंटाई कोन्नि। ఇవి ఏంటి అంటే రెసెసివ్ క్యారెక్టర్ ని ఎక్స్‌ప్రెస్ చేస్తా అంటే కొన్ని క్యారెక్టర్స్ కేవలం హోమోజైగస్ కండిషన్ లో మాత్రమే నెక్స్ట్ జనరేషన్ లో ఎక్స్‌ప్రెస్ అవుతాయి। ఏమవుతాయి అంటే నెక్స్ట్ జనరేషన్ లో హోమోజైగస్ కండిషన్ లోనే ఎక్స్‌ప్రెస్ అవుతాయి లేదా మాస్క్ అయిపోతాయి అన్నమాట, అంటే ఎక్స్‌ప్రెస్ అవ్వవు, సప్రెస్ అయిపోతాయి। అలాంటి ట్రెయిట్స్ ని రెసెసివ్ ట్రెయిట్స్ అని పిలుస్తాం। వాటిని మనం ఏ ఎలీల్ తో రిప్రజెంట్ చేస్తాం, రెసెసివ్ ఎలీల్ తో రిప్రజెంట్ చేస్తాము, దాన్ని మనం స్మాల్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం। మీకు అర్థం కావడానికి చెప్తున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ షేప్ ఆఫ్ ద సీట్, రౌండ్ రింకిల్ ఉంటాయి। సో రౌండ్ అనేది డామినెంట్ క్యారెక్టర్. సో మనం ఏం చేయాలంటే దాన్ని క్యాపిటల్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం డామినెంట్ కాబట్టి। రెసెసివ్ క్యారెక్టర్ ఏంటి, షేప్ ఆఫ్ ద సీట్ లో రింకిల్డ్। సో రింకిల్డ్ ఏం చేస్తాము, రెసెసివ్ క్యారెక్టర్ కాబట్టి మనం స్మాల్ లెటర్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం। ఇలా ఎలీల్స్ ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట। అయితే ఈ ఎలీల్స్ మేకప్ ని బట్టి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తాయి మనకి, 2 టైప్స్ ఆఫ్ ట్రెయిట్స్ కనిపిస్తాయి, హోమోజైగస్ హెటెరోజైగస్. హోమోజైగస్ ట్రెయిట్ అంటే ఏంటి అంటే ఎలీల్స్ ఆఫ్ సేమ్ టైప్. సో రెండు ఎలీల్స్ కూడా సేమ్ టైప్ అంటే రెండు డామినెంట్ కానీ రెండు రెసెసివ్ కానీ మేకప్ అయి ఉంటే దాన్ని హోమోజైగస్ కండిషన్ అంటాం। ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఉంది, సో ఇలా క్యాపిటల్ ఆర్ తో రిప్రజెంట్ చేసాం అనుకోండి, దాన్ని హోమోజైగస్ కండిషన్ అని చెప్తాం, రెండు సేమ్ గా ఉండాలి। లేదా రింకిల్డ్ ఉంది, స్మాల్ ఆర్
దీన్ని కూడా మన హోమోజైగస్ కండిషన్ అని పిలుస్తాం. సో రెండు ఎలీల్స్ కూడా సేమ్ టైప్ ఉండాలి, వాటిని హోమోజైగస్ కండిషన్ అంటాం. అలా కాకుండా ఒక క్యాపిటల్ ఒక స్మాల్ లెటర్ తో కనుక మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని హెటిరోజైగస్ కండిషన్ అంటాం. హెటిరోజైగస్ అంటే ఎలీల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్, ఒక రెసెసివ్ ఒక డామినెంట్ జీన్ తో మేకప్ అయిన, ఒక డామినెంట్ ఎలీల్ తో మేకప్ అయిన దాన్ని హెటిరోజైగస్ కండిషన్ అని చెప్తాం. సో ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా మనం మోనోహైబ్రిడ్ ప్రాసెస్ లో వాడవలసి వస్తుంది, అందుకనే వాటి మీనింగ్ ఒకసారి తెలుసుకుందాం. సో ట్రైట్ అంటాము క్యారెక్టర్స్ ని, వాటిని మనం ఎలీల్స్ తో రిప్రజెంట్ చేస్తాము. ఎలీల్స్ రెండు రకాలు ఉంటాయి, డామినెంట్ రెసెసివ్, క్యాపిటల్ స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. సో వాటి మేకప్ ని బట్టి మనం హోమోజైగస్ అండ్ హెటిరోజైగస్ కండిషన్ లో చెప్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఈ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని ఒక మోనోహైబ్రిడ్ క్రాస్ వేసుకుందాం. సో ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన సమ్ అండి ఇది. ఏంటో చూడండి, ఏ స్టూడెంట్ వాంట్స్ టు క్రాస్ ప్యూర్ టాల్ ప్లాంట్. ప్యూర్ టాల్ ప్లాంట్ అన్నాడు. ప్యూర్ అంటే హోమోజైగస్ కండిషన్, అంటే రెండు క్యాపిటల్ ఉండాలి లేదా రెండు రెసెసివ్ ఉండాలి. ఇక్కడ టాల్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి, హోమోజైగస్. టాల్ అంటే డామినెంట్ కదా, సో మనం ఏం చేయాలి, క్యాపిటల్ టీస్ తీసుకోవాలన్నమాట. సో స్టూడెంట్ ఏం చేశాడు, హోమోజైగస్ టాల్ ప్లాంట్ అండ్ ప్యూర్ అంటే మళ్ళీ హోమోజైగస్. జ్వార్ఫ్ అంటే ఇక్కడ రెసెసివ్ క్యారెక్టర్ అంటే స్మాల్ లెటర్స్ తీసుకోవాలి. సో ఒక ప్యూర్ డామినెంట్ ప్లాంట్ ని ఒక ప్యూర్ రెసెసివ్ ప్లాంట్ ని రెండింటిని క్రాస్ చేశాడు. సో F1 అండ్ F2 జనరేషన్స్ లో వచ్చే ప్లాంట్స్ ఎలా ఉండొచ్చు అని అడిగాడు ఇన్హెరిటెన్స్ లో. సో మనం ఇప్పుడు మెండల్స్ లాస్ ని యూజ్ చేసుకుంటూ మోనోహైబ్రిడ్ క్రాస్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం ట్రేట్స్ తీసుకుని వాటికి ఎలీల్స్ వేయాలి. సో ప్యూర్ టాల్ ప్లాంట్ అన్నాడు కదా, సో హోమోజైగస్ టాల్, టాల్ డామినెంట్ కాబట్టి మనం క్యాపిటల్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తున్నాం, క్యాపిటల్ టి, క్యాపిటల్ టి. నెక్స్ట్ ప్యూర్ డ్వార్ఫ్ ప్లాంట్ అన్నాడు. ప్యూర్ అంటే హోమోజైగస్, రెండు ఒకటే ఎలీల్స్ ఉండాలి, డ్వార్ఫ్ రెసెసివ్ కాబట్టి స్మాల్ టీ తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో రెండింటిని క్రాస్ చేస్తున్నాం. ఇవేంటివి, P1 అంటే ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్ అన్నమాట, ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్. సో ఇప్పుడు వీటి నుంచి మనకి గమేట్స్ కావాలి. సో ఏ పేరెంట్ నుంచి అయినా మనకి ఆఫ్ స్ప్రింగ్ రావాలి అంటే ఫస్ట్ గమేట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి కదా. సో గమేట్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి చూడండి, మనం ఇక్కడ మెండల్స్ లా ఆఫ్ సెగ్రిగేషన్ లాని యూజ్ చేసుకోవాలి. మెండల్స్ లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటి అంటే, డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ గమేట్స్, గమేట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఎలీల్స్ ఆఫ్ ఈచ్ పేరెంట్ విల్ సెపరేట్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు గమేట్స్. సో ప్రతి పేరెంట్ లో ఉన్న ఎలీల్స్ కూడా సెపరేట్ అయ్యి గమేట్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేరెంట్, క్యాపిటల్ టి ఎలీల్స్ ఉన్నాయి. సో గమేట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతాయి అంట, ఈ ఎలీల్స్ ఇలా సెపరేట్ అయ్యి ఒక్కొక్క గమేట్ కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. దీన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్ అని చెప్తాం. ఇది మెండల్స్ సెకండ్ లా. ఆ లాని యూజ్ చేసుకుని ఇక్కడ డ్వార్ఫ్ ప్లాంట్ కి కూడా గమేట్ ఫార్మేషన్ వేయండి, స్మాల్ టి. సో ఇక్కడ ముందు మనం డిస్క్రిప్షన్ రాయాలి, ఇదేంటిది ప్యూర్ టాల్ ప్లాంట్, ఇది ప్యూర్ డ్వార్ఫ్ ప్లాంట్. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ లో ఇచ్చిన ట్రైట్ ని బట్టి ఎలీల్స్ వేసాము, లా ఆఫ్ సెగ్రిగేషన్ యూజ్ చేసి గమేట్స్ కూడా ఫామ్ చేసేసాం. ఇప్పుడు మనం F1 జనరేషన్ లో ఏం ఇండివిజువల్స్ ఫామ్ అవుతాయో ప్యూనట్ స్క్వేర్ వేసుకుని చూద్దాం, అంటే చెక్కర్ బోర్డ్ వేసుకుని చూద్దాం. చూడండి, సో ఏం చేయాలి, ఒక పేరెంట్ కి సంబంధించిన ఎలీల్స్ ని వన్ సైడ్, ఇంకొక పేరెంట్ కి సంబంధించిన ఎలీల్స్ ని ఇంకొక సైడ్ ఇలా వేయాలన్నమాట చెక్కర్ బోర్డ్ కోసం. మీకు అర్థమైంది అనుకుంటా, ఒక పేరెంట్ కి సంబంధించిన ఎలీల్స్ వన్ సైడ్, ఇంకొక పేరెంట్ కి సంబంధించిన ఎలీల్స్ ఇంకొక సైడ్ మనం వేసామన్నమాట. ఇక్కడ వేసి ఇలా పెట్టాలి. ఇవి మేల్ అండ్ ఫీమేల్ ని డినోట్ చేస్తుంది. పైన ఆరో మార్క్ వేస్తే మేల్ అని అర్థం, కింద ఆరో మార్క్ ఐ మీన్ ప్లస్ సింబల్ వేస్తే దాన్ని ఫీమేల్ అని అర్థం అంట. అంటే ఒకటి మేల్ ప్లాంట్ ఒకటి ఫీమేల్ ప్లాంట్ అని అర్థం. సో ఇలా మనం చెక్కర్ బోర్డ్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో స్టార్ట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని కూడా జాయిన్ చేయాలి. చూడండి, క్యాపిటల్ టి ఇంటూ స్మాల్ టి, ఈ క్యాపిటల్ టి ఇంటూ స్మాల్ టి, అంటే ఒక మేల్ గమేట్ ఒక ఫీమేల్ గమేట్, ఒక మేల్ ఒక ఫీమేల్ ఇలా ఫ్యూజ్ చేసాం మనం. F1 జనరేషన్ లో అంటే ఫర్టిలైజేషన్ జరుగుతుంది అనమాట, ఒక మేల్ గమేట్ ఒక ఫీమేల్ గమేట్. సో ఇలా మనం జాయిన్ చేసి ప్యూనట్ స్క్వేర్ ని ఫినిష్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలో చూడండి.
నెక్స్ట్ మనం డిస్క్రిప్షన్ రాలి F1 జనరేషన్ ఇప్పటికి మనకి 4 ఇండివిడ్యువల్స్ ఫామ్ అయ్యి ఈ 4 ఇండివిడ్యువల్స్ కి కూడా ట్రెయిట్స్ అంటే క్యారెక్టర్స్ ఎలా వచ్చాయో చూద్దాం సో ప్రతి ఇండివిడ్యువల్ లోనూ మనకి ఒక క్యాపిటల్ టి ఒక స్మాల్ టి వచ్చా అంటే హెటెరోజైగస్ కండిషన్ లో ఫామ్ అయ్యి 2 alleles డిఫరెంట్ టైప్స్ అయితే మనం దాని హెటెరోజైగస్ కండిషన్ అంటాం కదా సో హెటెరోజైగస్ కండిషన్ లో ఫామ్ అయినాయి ప్లస్ ప్రతి ఇండివిడ్యువల్ లోనూ మనకి క్యాపిటల్ టి ఉంది सो डोमिनेंट एलील एक्कड़ुन्ना सर आ क्यारेक्टर एक्सप्रेस अयिपोतुंदि कदा सो इक्कड प्रोड्यूस अयिन फोर इंडिविजुअल्स कूडा टाल अवुतायि अन्नमाट सो मनं इक्कड रायाली इन F1 जनरेशन हंड्रेड पर्सेंट हेटेरोजैगस हेटेरोजैगस अनि एंदुकन्नामो मीकु तेलिसिंदि कदा टू डिफरेंट टाइप आफ एलील तो फॉर्म अयिनि काबट्टि हेटेरोजैगस टाल प्लांट्स आर् प्रोड्यूस्ड सो हेटेरोजैगस टॉल प्लांट्स से प्रोड्यूस आई 100% अंटे 4 आउट ऑफ 4 कोड़ा टॉल प्लांट्स से वच्चे अदि कोड़ा हेटेरोजैगस प्लांट्स वच्चे सो मनकि इप्पुडु फर्स्ट जनरेशन लो एमैंदी 2 पेरेंट्स नि तीसुकुंटे आ पेरेंट्स लो उन्न डोमिनेंट क्यारेक्टर एक्सप्रेस अयिंदि मनकि रेसिव क्यारेक्टर मनकि इक्कड एक्सप्रेस अव्वलेदु सो F2 जनरेशन कूडा चेद्दाम F2 జనరేషన్ లో కూడా ఇలాగే టాల్ ప్లాంట్స్ ఎక్స్‌ప్రెస్ అవుతాయా లేదా రెసెసివ్ క్యారెక్టర్ డ్వార్ఫ్ కూడా ఏమన్నా F2 జనరేషన్ కి పాస్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో చూద్దాం సో F2 జనరేషన్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం F1 జనరేషన్ లోంచి ఏదైనా ఒక ప్రోజెని తీసుకోవాలి ప్రోజెని అంటే ఆఫ్ స్ప్రింగ్ అన్న అర్థం సో ఆన్ సెల్ఫ్ పాలినేటింగ్ F1 ప్రోజెని సో F1 నుంచి ఏదైనా ఒక ప్రోజెనిని తీసుకుని మనం సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం సో క్యాపిటల్ టి స్మాల్ టి ఇవే కదా F1 జనరేషన్ లో వచ్చాయి సో దీనిని సెల్ఫ్ పాలినేషన్ చేస్తున్నాం సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ పోలెన్ గ్రెయిన్ సేమ్ ప్లాంట్ లో ఉన్న పోలెన్ గ్రెయిన్ తో అదే ప్లాంట్ లో ఉన్న ఓవ్యూల్ ని మనం ఫర్టిలైజ్ చేస్తున్నాం సో సేమ్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ సో ఇప్పుడు మనం దీన్ని ఏమనాలంటే సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది పేరెంట్ 2 కింద లెక్క పేరెంట్ 2 ఇందాకేది F1 లో ప్రోజెని ఇప్పుడు మనం దాని సేమ్ F2 లో అంటే సెకండ్ జనరేషన్ లో పేరెంట్ గా తీసుకుందాం సో దీని నుంచి ఇప్పుడు గమెట్స్ ఫామ్ చేయాలి సో లా ఆఫ్ సెగ్రిగేషన్ ని యూస్ చేసుకొని గమెట్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలో మీకు తెలుసు క్యాపిటల్ టి సో ఏమొతాయి పేరెంట్ లో ఉన్న 2 ఎలీల్స్ సెపరేట్ అవుతాయి గమెట్స్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి సో పేరెంట్ లో ఉన్న ఎలీల్స్ సెపరేట్ అయ్యి గమెట్స్ గా డిస్ట్రిబ్యూట్ అయినాయి ఇప్పుడు सो इन मन की एलील सारी गमेट्स वाई गमेट्स तो मैं इपू F2 जनरेशन एट वस्तो प्यूनेट स्क्वेर तो चुस्को चूड़न सो और पेरेंट की संबंधी एलील वन साइड वैसा इंकोक पेरेंट की संबंधी एलील इंकोक साइड वेक अफकोर्स रेटे पेरेंट का गमेट्स वेर कदा सो इन चूँ मेल अंड फीमेल सो कैपिटल टी इंटू कैपिटल टी capital T into small t capital T into small t small t into small t ఇవి వచ్చే మనకి F2 జనరేషన్ లో సో ఏమేం వచ్చే ఒకసారి అనాలసిస్ చేసుకుని మనం ఫినోటైపిక్ రేషియో అండ్ జీనోటైపిక్ రేషియో వేసుకోవాలి ఫినోటైపిక్ రేషియో అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్లీ విజిబుల్ క్యారెక్టర్స్ మనకి కంటికి చూడడానికి ఎన్ని టాల్ గా కనిపిస్తున్నా ఎన్ని డ్వార్ఫ్ గా కనిపిస్తున్నాయో रेशियो फॉर्म लो रायडाने फीनोटाइपिक रेशियो अंट सो इक्कड़ चूडंडी मनकि कंटिकि एनी टॉल गा कनिपिस्ते कैपिटल टी एक्कड उन्ना सरे टॉल ए कदा सो दि टॉल टॉल अंड दिस वन टॉल सो 3 उन्नायि टॉल गा ओक्कटि वच्चेसरिकि मनकि रेसेसिव अंटे ड्वार्फ गा वस्तुंदि प्लांट सो 3 टॉल प्लांट्स 1 ड्वार्फ प्लांट अनि रायालि सो 3:1 रेशियो वस्तुंदि मोनोहाइब्रिड क्रॉस लो F2 जनरेशन लो जीनोटाइपिक रेशियो कूडा रायालि जीनोटाइपिक रेशियो अंटे जेनेटिक मेकअप चूडंडी जेनेटिक मेकअप लो मनकी कैपिटल टी इक्कड ओकटी उंदी इदी कैपिटल टी स्मॉल टी 2 उन्नायि अंड स्मॉल टी ओकटी उंदी सो 1 एंटी कैपिटल टी 2 कैपिटल टी स्मॉल टी लो अंड 1 वच्चेसरिकी स्मॉल टी सो इदी होमोजाइगस स्टॉल इदी हेटेरोजाइगस स्टॉल ఇది హోమోజైగస్ డ్వార్ఫ్ అని అర్థం సో ఇలా F2 జనరేషన్ లో ఏమైందో చూసారా మన F1 జనరేషన్ లో అసలు రెసెసివ్ క్యారెక్టర్ రాలేదు డ్వార్ఫ్ రాలేదు F2 జనరేషన్ వచ్చేసరికి 75%
టాల్ ప్లాంట్స్ వచ్చాయి, 25% మనకి డ్వార్ఫ్ ప్లాంట్స్ వచ్చాయి. ఇలా మోనోహైబ్రిడ్ క్రాస్ లో ఒక క్యారెక్టర్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో మనం చెక్ చేసి చూస్తే, సో మనకి ఇలా టాల్ 75%, డ్వార్ఫ్ 25% ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చాయన్నమాట. సో ఇక్కడ మనం టూ లాస్ ని యూజ్ చేసాము. ఒకటి మెండల్స్ లా ఆఫ్ సెగ్రిగేషన్, ఇంతకు ముందే చెప్పేసుకున్నాము గమేట్ ఫార్మేషన్ అప్పుడు జరుగుతాయని. సెకండ్ లా ఏంటి అంటే లా ఆఫ్ డామినెన్స్. సో డామినెంట్ ఎలీల్ ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఆ డామినెంట్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో మనం ఇక్కడ ప్రోజెనిస్ లో ఆ డామినెంట్ ఎలీల్ ని చూసే మన లా ఆఫ్ డామినెన్స్ లాని యూజ్ చేసుకుని ఆ ట్రైట్ ఏంటో చెప్పుకున్నాం అన్నమాట. ఇది మెండల్స్ లా యూజ్ చేసుకుని మోనోహైబ్రిడ్ క్రాస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో సేమ్ ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సో ఫార్మర్ ఇన్ఫ్లేటెడ్ పాడ్, కన్స్ట్రక్టెడ్ పాడ్స్ ఉన్న టూ ప్లాంట్స్ ని క్రాస్ చేశాడు. పాట్ అంటే కాయలు. సో ఇన్ఫ్లేటెడ్ గా ఉన్నవంటే కొంచెం లావుగా ఉన్నవి, కన్స్ట్రక్ట్ అంటే కొంచెం ముడిచిపోయినట్లు ఉన్నవి, రెండు చేశాడు. సో ఏం చేయాలి ఇప్పుడు, ఈ క్యారెక్టర్స్ ని బట్టి ఎలీల్స్ వేసాం మనం. ఇన్ఫ్లేటెడ్ డామినెంట్ కదా, క్యాపిటల్ ఐ క్యాపిటల్ ఐ వేసాం. కన్స్ట్రక్టెడ్ రెసివ్ కాబట్టి స్మాల్ ఐ వేసాం. సో వీటిలోంచి మనం గమేట్స్ ఫామ్ చేసాం చూడండి, సెపరేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసాం, స్మాల్ ఐ క్యాపిటల్ ఐ క్యాపిటల్ ఐ. సో వీటిని యూజ్ చేసి F1 జనరేషన్ వేసాం చెక్కర్ బోర్డ్. సో మనకి అన్ని ఫోర్ ఇండివిజువల్స్ కూడా హెటిరోజైగస్ ఇన్ఫ్లేటెడ్ వచ్చాయి, అంటే డామినెంట్ క్యారెక్టర్సే వచ్చాయి. నెక్స్ట్ F1 జనరేషన్ లో వచ్చిన ఈ క్యాపిటల్ ఐ స్మాల్ ఐ ఇండివిజువల్స్ ని మనం సెల్ఫ్ పాలినేషన్ చేసాం. చేసినప్పుడు మళ్ళీ గమేట్స్ ఫామ్ అయిన చూడండి, క్యాపిటల్ ఐ స్మాల్ ఐ క్యాపిటల్ ఐ స్మాల్ ఐ. సో వీటితో మనం F2 జనరేషన్ చెక్కర్ బోర్డ్ అంటే ప్యూనిట్ స్క్వేర్ వేసినప్పుడు ఫినోటైపిక్ రేషియో ఎంత వచ్చిందో చూడండి, 3 వచ్చేసి మనకి ఇన్ఫ్లేటెడ్ పాట్స్, 1 వచ్చేసరికి కన్స్ట్రిక్టెడ్ బోర్డ్ అంటే రెసివ్ క్యారెక్టర్ వచ్చింది. సో జీనోటైపిక్ రేషియోలో హోమోజైగస్ ఇన్ఫ్లేటెడ్ 1, హెటిరోజైగస్ ఇన్ఫ్లేటెడ్ 2, హోమోజైగస్ కన్స్ట్రిక్టెడ్ అంటే రెసివ్ క్యారెక్టర్ 1 వచ్చాయి. ఇలా మనం మోనోహైబ్రిడ్ క్రాస్ చేస్తాము. అర్థమైంది కదా, టూ లాస్ ని యూజ్ చేసి ప్యూనిట్ స్క్వేర్స్ వేసుకుంటూ ఇలా చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డైహైబ్రిడ్ క్రాస్ గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.